బ్రదర్ ఏం పేరు మీ పేరు నా పేరు ప్రదీప్ గౌడన నారాయణపూర్ ఇదే సంస్థాన నారాయణపూర్ మునుగోడు నియోజకవర్గం చెందిన మునుగోడు అవునన్న మరి ఎట్లుంది మొత్తం రాజకీయాలు జాతర నడుస్తా ఉందంట మీ మునుగోడు జాతర రాజగోపాలరెడ్డి రాజీనామా చేయడం వల్లనే ఈ జాతర నడుస్తుంది అంత ముందుకు మా మునుగోడిని చూసినోళ్ళు లేడు దిక్కు దివానలే లేదు మునుగోడు అసలు మరి ఎట్లుంది జాతరలా జాతర చూస్తనే వరకు అన్న మీరు చూస్తున్నారు జాతర దావతులు నడుస్తున్నాయంట ఫుల్ దావతులు గల్లీలల్లా ఫుల్ దావతులు దావతులు ఓన్లీ టిఆర్ఎస్ లో చేస్తారు వనభోజనాలు సామూహిక సమ్మేళనాలు ఇవన్నీ టిఆర్ఎస్ లో చేస్తారు ఈ 8 ఏళ్ళలో ఇప్పుడు అని చేసిరా ఎన్నడ కనబడ్డోడే లేడన్న మాకు కనబడ్డ ఇప్పుడు అంత ఎందుకన్న చౌడుప్పల్ నుంచి నారాయణపూర్ ఈ రోడ్ గుడిమల్కాపురం దాకా అగమ్య గోచరం ఉండే మొన్నటిదాకా పరిస్థితి ఈ మధ్య రాజీనామా చేసిన తర్వాతనే రోడ్ అయింది అది రాజీనామా చేసినాక పోయలేదా రోడ్డే లేదు అసలు అర్ధ గంట పట్టేది గంట పట్టేది ఆయన చేస్తే అలా పార్టీ వాళ్ళే టికెట్ వద్దని ఎందుకంటారు టికెట్ వద్దానే అంటారు అలా పార్టీ వాళ్ళు ఆయనని లేదు కేసీఆర్ నిలబెడతారంటగా ఇక కేసీఆర్ గురించి మాట్లాడదండగా వేస్ట్ అన్న కేసీఆర్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడదండి దండగా ఎందుకు ఏముంది చెప్పు మాకేముంది ఓన్లీ సిద్దిపేట రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవునన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు ఆయన సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ చింతమడక ఎర్రవల్లి ఈ 5 ఊర్లకే ఆయన ముఖ్యమంత్రి 5 ఊర్లకే అంతే ఊర్లకుండే సర్పంచ్కి ఎక్కువ ముఖ్యమంత్రికి తక్కువ సర్పంచ్కి ఎక్కువ ముఖ్యమంత్రికి తక్కువ ఏమున్నా మునుగోడు ఏమన్నా ఏం లేదు మొన్నటి దాకా రాజా ఎప్పుడైతే రాజగోపాలరెడ్డి రాజీనామా చేసిండో ఓ లైన్లు కట్టి వస్తారు ఒక్కొక్కడు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఇప్పుడు మా ఊరు నారాయణపూర్ మండలంలో దాదాపు 31 గ్రామ పంచాయతీలు ఉంటాయి 31 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు సర్పంచ్ ఇన్ని రోజులు ఎడివేరా ఇల్లంతా ఎవరు రాలే ఇప్పుడు కనబడుతున్నారు వచ్చి అందరు మొత్తం అందరు అన్ని పార్టీలు అన్ని పార్టీ వాళ్ళు ఇప్పుడే కనబడుతున్నారు రాజగోపాలరెడ్డి వాస్తవానికి ఎందుకు అనాలి కానీ ఆయన ఉన్న 3 ఏళ్ల పీరియడ్లో కూడా ఆయనకి అసలు ప్రోటోకాల్ కూడా పాటించకపోయచ్చు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచుతాడు అన్న మంత్రి వచ్చి ఎమ్మెల్యే ఉన్నది ఎందుకు జగదీశ్వర రెడ్డి వచ్చి కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచుతాడు కనీసం ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఉండదు ఇక్కడున్న రాజగోపాలరెడ్డి గారికి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేది కనీసం ప్రోటోకాల్ పాటించకపోయేది ఆయన జగదీశ్ రెడ్డి వచ్చి ఇక్కడ చెక్కులు పంచుడు నా రాజగోపాలరెడ్డి తెలియకుండానే ఆయన కాన్ఫిడెన్స్లో ఆయన వచ్చి ప్రోగ్రామ్ చేసాడు ఎందుకని అంత హుషారు ఇక అందుకే కానీ అందుకే హుషారు చేసిండు కనుక నేను రాజీనామా చేసిండు ఇప్పుడు హుషారు గిషారు అంత వెళ్తుంది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కథ డిపాజిట్ కూడా రాదన్న చెప్తున్నాగా నేను అందరు టిఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇచ్చిన వాళ్ళు ఓటు వేసినా కూడా 500 మంది దాడరు ఇక్కడ 500 ఓట్లు అంతే మరి అంత ఈ ఓన్కి ఇచ్చిండే అన్న డబల్ బెడ్రూమ్ అన్నాడు ఓన్ కానీ ఇచ్చిండ పింఛన్లు 2000 రూపాయలు పింఛన్ గురించి అన్న తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడవేనాయి అన్న 2000 రూపాయల పింఛను 4000 రూపాయల రైతు బంధు గురించా తెలంగాణ తెచ్చుకున్నది 1200 మంది చచ్చిపోయింది 2000 పింఛన్ గురించా 4000 రైతు బంధు గురించా ఇంటికి ఒక నౌకర్ కూడా ఇస్తా అన్నాడు ఏడిచ్చి 4 ఇంట్లు ఇచ్చిండు కదా 4 ఇంట్లు ఇచ్చిండు 4 ఇచ్చిండు నెక్స్ట్ హిమాన్షి కూడా రెడీ ఉన్నాడు ఆయన కూడా ఇస్తాడు కేటీఆర్ కొద్దిగా సమయం ఇవ్వండి అన్ని ఎన్ని సరన్న 8 ఏళ్ళు ఇచ్చారు ఇంకెన్ని ఏళ్ళు ఇస్తారు అన్న సమయం 8 సంవత్సరాలు ఇచ్చారు సమయం ఇంకెన్ని ఏళ్ళు ఏమంటావు ఇక సచిన్ దాకా ఉండి పెళ్లి చేస్తా అనేటి ఉంది ముచ్చట సచిన్ దాకా ఉండి పెళ్లి చేస్తా అంతే ఇక ఆడు అయ్యాడు వీడు తావాడు అంతే అట్లుంది విషయం మరి మొత్తానికి మునుగోడు నియోజకవర్గంలో 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయంటారు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా స్వయంగా దిగుతా ఉన్నట్టు ఆయనది వేరన్న ఆయనది రాజకీయ పార్టీ లాగా చూడడం కన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఒక చదువుకున్న విద్యావంతుడు ఆయనది వేరు ఆయన ఏ పార్టీ ఆయన అంత ప్రభావం చూపడు మా దగ్గర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి సారు మంచి వ్యక్తి వ్యక్తిగతంగా ఆయన అంత ప్రభావం చూపదు ఆ పార్టీ ఇక్కడ ప్రభావం చూపదు ఖచ్చితంగా బీజేపీ టిఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది 50,000 మెజార్టీతోనే రాజగోపాలరెడ్డి గెలవబోతున్నాడు మునుగోళ్ళ 50,000 మెజార్టీతో గెలవబోతున్నాడు రాజగోపాలరెడ్డి ఖచ్చితంగా చూస్తారు కానీ జనాలల్లో కూడా అన్న జనాలల్లో అర్థమవుతుంది వాళ్ళ జనాలకు టిఆర్ఎస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి టిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉందో మామూలుగా కాదన్న పోయి పొరకాలు తీసుకొని కొడతాడు ఇప్పుడు గడగవే టిఆర్ఎస్ అంటే పొరకాలు తీసుకొని మరి అంత దరిద్రంగా ఉంది అన్న పాలన ఏం చేసింది చెప్పన్న ఒక్కటి చెప్పు నేను డిగ్రీ చేసినా డిగ్రీ చేసిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నా ఏజ్ 21 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పుడు 33 ఏళ్ళు ఏడిచ్చిండన్న ఒకరికి ఒక్కడిని చూపి అన్న తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో ఒక్కడిని చూపి ఇక కేసీఆర్ గురించి మాట్లాడదానుగా వద్దు ఇక వద్దు